వారి దయగుడా ఇంకా ఎన్నాళ్ళని ఇలాగే చేస్తూ ఉండాలి చాలా పనుందంత వరకు నేను ఏమీ చేయలేకపోతున్నాను దేవుడా నన్ను ఎలాగైనా కాపాడు దేవుడా నువ్వే నన్ను రక్షించాలి ఇక్కడ ఎంతమంది వ్యాపారులు ఉన్నప్పుడు అందరూ ఈ ఇరాలాలు కొట్టుకెందుకు వెళ్తారబ్బా ఒక్కరు కూడా ఈ పల్లాలాలు కొట్టుకే రావట్లేదు తన దగ్గర అసలు ఎంత ప్రతిభ ఉందని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు ఏంటి హీరాలాలు ఎలా ఉన్నావు బాగున్నావా వ్యాపారం బాగా జరుగుతుందా దేవుడు పుణ్యాన బానే ఉంది కానీ శ్రమ ఎక్కువగా ఉంది అది ఉంటానే ఉంటదిలే నీలాంటి వాడిని ఎత్తుక్కోవడం చాలా కష్టంగా ఉంది ఈ ఊళ్ళో నువ్వు ఖచ్చితంగా పని పూర్తి చేసి ఇస్తున్నావు అందుకనే దాంతో పాటు డబ్బు కూడా సరిగ్గానే తీసుకుంటున్నావు అలాంటప్పుడు నీకు శ్రమ ఉంటుంది కదా మరి మీరు చూపించే ప్రేమను దేవుడి కరుణే దీనికి కారణం ఎందుకంటే రోజు రోజుకి వయసు అవుతూ ఉంది కదా అందువల్ల ఇంత శ్రమ ఉంటే కాస్త కష్టంగానే ఉంది ఇప్పుడు నువ్వు ఇది చేయడం మానేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్తాము అదేంటది నాలాగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా నీ కొట్టుకి ఎదురుగుండా ఉందే పన్నాలాల్ కొట్టు అది కూడా ఉంది కానీ వాడున్నాడే నెంబర్ వన్ మోసగాడు అందువల్లే వాడి దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు ఆ పన్నాలాల్ మనసు పెట్టి పని నేర్చుకోలేదు అదే కారణం సరే వదిలేయండి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో అది చెప్పండి నాకు ఆ నేనా నాకు ఒక పటకాల చేసివ్వు ఆ చేసిస్తాను రేపొచ్చి తీసుకుని వెళ్ళండి మీరు అడ్వాన్స్ కొంచెం ఇచ్చి వెళ్ళండి సరే సరే ఇస్తాను తీసుకో ఇప్పుడు నేను మార్కెట్ కి వెళ్ళి తీరాలి కాయగూరలు తీసుకెళ్ళకపోతే నా పెళ్ళం ఇంటికి రానివ్వదు ఓరి దేవుడా ఇంకో ఆర్డర్ వచ్చేసిందే ఇంకో ముగ్గురు పని బ్యాలెన్స్ ఉంది ఎలాగైనా వాళ్ళ పనులని పూర్తి చేసి తీరాలి త్వరలో ఈ పటకార చేసివ్వాలి ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాకు నా మీద కాస్త దయ చూపండి దేవుడా కాస్త దయ చూపండి నాకు రెండు చేతులు ఇవ్వండి లేదంటే ఇంకో ఏర్పాటు చేయండి అరే ఏంటిది ఏంటిది అగ్నిజ్యోతి గాల్లో వస్తుందేంటి భయపడవలసిన అవసరమే లేదు నా భక్తుడు హీరాలాల్ ఎవరు ఎవరు మీరు ఎవరు నేనే ఇచ్చాదేవతని నేను నీ నిజాయితీని నీ పని తత్వాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నా అందుకని నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను కోరుకో హీలాలాల్ నీకేం కావాలో దేవి మీకు తెలియంది ఏమీ లేదు నాకు పనిశ్రమ ఎక్కువైపోయింది అందువల్ల ఇచ్చాదేవి నాకు శక్తిని ఇవ్వండి ఎన్ని పనులు నన్ను వెతుక్కుంటూ వచ్చినా వాటిని నేను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలి తదాస్తు ఇదిగో భక్తుడా ఇది ఒక విచిత్రమైన వెండితో చేసిన సుత్తి నువ్వు ఎలాంటి వస్తువులను చెయ్యాలని కోరుకుంటున్నావో నీ మనసులో ఒక్కసారి అనుకో నీ ఇనుము రాడ్డుని ది సుత్తితో కొట్టు అలా కొట్టి నువ్వు చెయ్యబోయే వస్తువుని అనుకుంటే ఆ వస్తువు తానుగానే తయారైపోతుంది చాలా మంచిది చాలా మంచిది ఇచ్చాదేవి చాలా మంచిది సరే హీరాలాల్ ఈ సుత్తి గురించి ఎవరికైనా తెలిసిపోయిందంటే వాళ్ల దగ్గర ఈ రహస్యం గురించి నువ్వొక్కసారి కూడా చెప్పకూడదు అలాగే చేస్తాను ఇచ్చాదేవి ఇచ్చాదేవి ఇచ్చిన హ్యామర్ పనిచేస్తుందో లేదో ఒకసారి చూస్తాను అదిగో ఉంది ఇనప ముక్క ఇదిగో ఇనప ముక్క నువ్వెమ్మటే పటకర్లా మారిపో ఆశ్చర్యం అద్భుతం కృతజ్ఞతలు కృతజ్ఞతలు ఇచ్చాదేవి మీ కాలుకి నేను వేలాది మొక్కులు మొక్కుతున్నానమ్మా మార్కెట్ నుంచి వస్తువులన్నీ కొనేశాను ఇప్పుడు ఒకసారి లిస్టుని చెక్ చేసి చూస్తాను చూస్తాను లేకపోతే ఏదైనా మర్చిపోతానేమో చూస్తాను చూస్తాను ఏమైంది ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ పోయిందిరా బాబు ఈ పేపర్ ఎక్కడ పోయింది లిస్టుతోనే కదా బయలుదేరాను ఒకవేళ హీరాలాల్ కొట్లో వదిలేశానేంటి ఉండొచ్చు ఒకసారి నేను అక్కడికి వెళ్ళి చూసొస్తా ఏమయ్యా హీరాలాల్ నీకు నేను అడ్వాన్స్ డబ్బులు ఇచ్చినప్పుడు ఒకవేళ ఆ పేపర్ ఏదైనా పడిపోయిందా కాస్త వెతికి చూస్తావా కాయితోమా అదిగో అక్కడుందే అదే అయ్యుండొచ్చు అనుకుంటా ఇదే 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 ఆ లిస్టు సరే వస్తాను వస్తాను లిస్టు లేకపోతే నా పెళ్ళం నా తల పగలగొడుతుంది ఒక్క నిమిషం ఆగండి మీరు పటకాల చేసిమ్మన్నారు కదా అది రెడీ అయిపోయింది తీసుకోండి అరే ఇప్పుడే కదా ఇచ్చేళ్ళాను ఈలోపు రెడీ అయిపోయిందా అరే మీ చేతికి మంత్రం ఉందా ఏంటి
అవునయ్యా అది మంత్రమే. ఏది ఏమైతేలే గాని ఏది ఇవ్వు. ఇంకా ఎంత ఇవ్వాలండి నీకు? మొత్తం 50 రూపాయలు 10 రూపాయలు అడ్వాన్స్ గా మీరు ఇచ్చేసారు. ఇంకా 40 రూపాయలు ఇవ్వండి సరిపోతుంది. అది ఇస్తే చాలు సంతోషం. అలాగా అలాగా తీసుకో ఇదిగో. నువ్వు చాలా మంచోడువి హీరాలాల్, ఇంత త్వరగా ఒక పటగారిని చేసిచ్చావే. నేను అందరితోనూ చెప్తాను వెళ్ళి, అందరితోనూ చెప్తాను వెళ్ళి. చాలా బాగుంది, సరే నేను వెళ్ళొస్తాను. ఓరి నాయన, ఇంత మంది కలిసి ఒకేసారి హీరోలు కొట్టుకెళ్తున్నారంటే అసలు ఒక్కరు కూడా నా పక్క తిరిగి చూడలేదు. నమస్కారం అన్నయ్య, ఇదే ఆ అద్భుతమైన హీరాళాల కొట్ట అండి? అవును చెప్పండి. ఒకరు చెప్పి నేను విన్నానండి, మీరు చాలా త్వరగా అంట్లు పట్టుకునేదాన్ని చేశారంట కదండి, దాన్ని అంత త్వరగా ఎలా అందంగా చేశారో చెప్తారా? ఎందుకంటే తను మిమ్మల్ని బాగా మెచ్చుకున్నారండి. అది చాలా బలంగా దట్టంగా పట్టుకోవడానికి కూడా చాలా బాగుందంట అండి. నిజం? అదేమీ లేదండి, దేవుడి ఆశీర్వాదం నాకుంది. అలాగే అలాగే, అయితే మీరు నా కోసం ఒక ఇనుము బకెట్ ని తయారు చేయండి, చూడడానికి అందంగా ఉండాలి. అయితే నాకు నా మిత్రుడికి ఒక ఇత్తడి బకెట్ తయారు చేసేవండి. సరేనా? సరేనండి, సరే మీరు వెళ్ళి ఒక గంట తర్వాత రండి, నేను మీకు చేసిస్తాను. సరేనా? ఇప్పుడు వెళ్ళి రండి. ఏవయ్యా, నా బకెట్ సిద్ధంగా ఉందా? మీది మాత్రమే కాదండి, మీ ముగ్గురు బకెట్లు రెడీగానే ఉన్నాయి. ఒక ఇనప బకెట్, 2 ఇత్తడి బకెట్లు. ఆశ్చర్యం ఆశ్చర్యం, ఎలా మీరు ఇలా చేయగలిగారు? మీరు ఈ సాయంకాలమే హీరో కొట్టుకొచ్చారు, కానీ ఒక గంటలోనే ఈ 3 బకెట్లు తయారు చేసి ఇచ్చేసాడా? ఇచ్చాడు, మా ముగ్గురికి 3 బకెట్లు ఇచ్చేసాడు. మాకే ఆశ్చర్యం వేసింది. అవును నిజమండి, కానీ మీరు ఎవరో మాకు సరిగ్గా తెలియడం లేదే. మీ పేరేంటండి? నా పేరు పానాలండి. అది నా కొట్టు, కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదండి, తను ఎలాగా ఇంత త్వరగా ఈ బకెట్లు చేసిచ్చాడు? ఇలా చూడండి, హీరాలాల్ గురించి నా మిత్రుడే గొప్పగా చెప్పాడు. అతను అలా చెప్పినందువల్లే మేము హీరాలాల్ దగ్గరికి ఆ పని తీసుకెళ్లాము. అక్కడికి వెళ్లిన తర్వాతే తెలిసింది వాడి గొప్పతనం. వాడు మామూలు మనిషి కాదు, మాంత్రికుడు. సరే సరే, మీరు ఎక్కువగా తనని పొగడక్కర్లేదులేండి, మీరు బయలుదేరచ్చు. అరే ఏంటండి మీరు, మీరే మమ్మల్ని ఆపి మాట్లాడుతున్నారు. మీరు సరిగా చేయట్లేదు గాని మరి పని చేసే వాళ్ళ దగ్గర మీరెందుకు ఇలా అనవసరంగా నోరు పోసుకుంటారు? అన్నయ్య హీరాలాల్. ఏంటయ్యా పన్నాలాల్, ఏంటి ఇటువైపు వచ్చావు చెప్పు. నేనేం చెప్తానులే అన్నయ్య, నువ్వే చెప్పాలి, ఎందుకంటే నీ కొట్లోనే చాలా మంది వస్తున్నారు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. అసలు దీని వెనకాల రహస్యం ఏంటన్నయ్య? నీకు సాయంకాలం పూటే పని వస్తుంది, ఈలోపు గంటలో ఏం చేస్తున్నావు నువ్వు? అంతా దేవుడు చేసే మాయా. ఇలా చూడు హీరా, పైన చేయి చూపించి నన్ను మోసం చేయలేని చూడకు, మర్యాదగా విషయం అంటే చెప్పు. ఇలా చూడు బాబు, నేను ఎవరి దగ్గర ఏది దాయలేదు. నాకు ఇచ్చాదేవి వెండి సుత్తిని ఇచ్చారు, అంతే. దీంతో నేను పూజ చేస్తే సరిపోతుంది. అలాగా, ఇదే విషయమా? అందుకే నీ కొట్టుకి ప్రజలు చాలా మంది వస్తూ వెళ్తున్నారన్నమాట. సరే నేనేం చెప్తానంటే, చాలా రోజుల తర్వాత నీ కొట్టుకు నేను వచ్చాను కదా, నా కాస్త నీళ్ళిస్తావా? చాలా దాహంగా ఉంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తాను. అరే ఏంటిది ఇలా జరిగింది, నా వెంట శుద్ధి కనిపించట్లేదే. హే పన్నా, ఖచ్చితంగా ఆ పన్నాగాడే నా వెంట శుద్ధిని తీసుకుపోయి ఉంటాడు. నేను నేరుగా పన్నా కొట్టుకెళ్ళి వెతుకుతాను. ఓ పన్నా, పన్నారాల్, నా హ్యామర్ తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? ఓహో, ఇంత పెద్ద నష్టాన్ని నేను ఎలాగ పూడ్చాలి? దేవుడా, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ చోటు సరిగ్గా ఉంటుంది,
ఈ పాటికే నన్ను వతకడం తను మొదలు పెట్టుండాల్సిందే. కానీ తనకి ఈ విషయం తెలియదు కదా, ఈ శుద్ధి నా చేతిలో వచ్చిందని చెప్పి మళ్ళీ నేను ఈ ఊరికి అసలు అడుగు పెట్టను అనుకోండి, తిన్నగా వేరే ఊరికి వెళ్ళి మంచిగా వ్యవసాయం చేసుకుంటా. కానీ దానికనే ముందు ఈ శుద్ధిని మనం ఒకసారి ప్రయత్నించి చూద్దాం. హీరా నాతో ఏదో చెప్పాడే, అది ఈ శుద్ధిని చేతిలో పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకోవాలనా? హే ఇచ్చాదేవి, నాకు ఇక్కడ ఒక తొట్టి చేసి ఇవ్వండి. వద్దు వద్దు, ఈ శుద్ధి ఏంటి, నన్ను కొడుతుంది బాబోయ్, తట్టుకోలేకపోతున్నానండి, ఆపండి, ఆపు ఆపు, వద్దు, అయ్యయ్యో వద్దు వద్దు వద్దు, నేను తప్పు చేశాను, వద్దు 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 వద్దు, నన్ను వదిలేయ్ వదిలేయ్, వద్దు నువ్వేం చేయకు, వదిలేయ్, అమ్మా అబ్బా, వద్దు ఆపు ఆపమ్మో అబ్బా అబ్బా. అయ్యా హీరాలాల్, నేను తప్పు చేశాను, ఈ శుద్ధిని నేనే తీసుకున్నాను, దయచేసి దీన్ని తీసుకో, ఇది నన్ను చిదగా బాధేస్తోంది, నేను చెప్పేది విను త్వరగా, నేను చేసే ముందు దేవుని వేడుకున్నాను, ఇదేమన్నా ఇలా కొడుతుంది. చాలా సంతోషం, ఇచ్చాదేవి హేమని నువ్వు దొంగలించుకొని వెళ్ళావు, అందుకే ఆవిడ నీకు ఈ దండన ఇచ్చింది, ఆ దండననే నువ్వు అనుభవించే తీరాలి. నువ్వు అడిగింది ఇచ్చేంత వరకు ఈ శుద్ధిని నువ్వు కొట్టకుండా మానదు. కృతజ్ఞతలు ఇచ్చాదేవి, కృతజ్ఞతలు. వద్దు వద్దు వదిలే అమ్మా అబ్బా అయ్యా, వదిలే వద్దు వద్దు, ఎంత పని చేస్తారు వదిలే.